ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఏదైతే తమిళులకు అత్యంత ముఖ్యమైనటువంటి పరటాసి మాసమును మూడో వారం శనివారం కావడంతో ఇవాల పూర్తి స్థాయిలో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటారని తిరుమల తిరుపతి దేవస్థానం భావించింది. ఈ నేపథ్యంలోనే గడిచిన రెండు వారాలుగా భక్తుల రద్దీ దృష్ట్యా కూడా అన్ని సౌకర్యాలను ఇటు క్యూ లైన్ల నిర్మాణంతో పాటు దాదాపు 6 కిలోమీటర్ల మేర వైకుంఠ కాంప్లెక్స్ 1 ఇంకా 2 కాకుండా ఇటు నారాయణగిరి షెడ్స్ నుంచి కూడా ఇటు ఔటర్ రింగ్ రోడ్డు వైపుగా కూడా 7 కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్ను నిర్మించి ప్రతి 10 నుంచి 20 మీటర్లకు ఒక చోట త్రాగునీటి సరఫరాగా వచ్చి ఇటు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని చురుగ్గా చేయడానికి అన్ని శాఖల అధికారుల్ని అలర్ట్ చేస్తూ గడిచిన వారమైతే ఏదైతే రెండో శనివారము పెద్ద సంఖ్యలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు ఒక్కసారిగా కూడా తిరుమలకు చేరుకోవడం జరిగింది. వరుస సెలవుల నేపథ్యంలోనే గత వారం భక్తుల రద్దీ ఉన్నప్పటికీ ఇవాళ ప్రస్తుత మూడో శనివారమైనటువంటి పరటాసి మాసంలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఇవాళ వేకువజాము నుంచే కూడా తిరుమలలో ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకి డైరెక్ట్ లైనే కొనసాగుతోంది. అంటే స్వామివారి దర్శనార్థం క్యూ లైన్లోకి వెళ్ళవలసినటువంటి భక్తులు నేరుగా కూడా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 వద్ద అంటే నారాయణగిరి షెడ్స్ వద్ద కేవలం ఎంటర్ అయితే చాలు, దాదాపు 1 గంట సమయంలోనే స్వామివారి దర్శనము అయిపోయేటువంటి పరిస్థితి నేడు తిరుమలలో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం మీడియాకు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది. తిరుమలలో గణనీయంగా భక్తుల రద్దీ తగ్గిపోవడంతో ఆ సమాచారాన్ని చేరవేస్తే దగ్గరలో ఉండేటువంటి శ్రీవారి భక్తులు సైతం స్వామివారిని దర్శించుకునేటువంటి వెసులుబాటు ఉంటుందనేటువంటి నేపథ్యంలోనే తిరుమల లో ప్రస్తుతం భక్తుల రద్దీ సమాచారాన్ని కూడా ఇటు టీటీడీ కూడా మీడియాకి సమాచారాన్ని అందించినటువంటి పరిస్థితి. మరోవైపు రానున్నటువంటి 15వ తారీఖు నుంచి కూడా ఇటు స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో వాటి ఏర్పాట్లలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చాలా బిజీగా ఉంది. అనేక సమావేశాలను అన్ని శాఖల అధికారులతో ఇటు పోలీసు యంత్రాంగంతో కావచ్చు, జిల్లా యంత్రాంగంతో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు సమావేశమవుతున్నారు. అయితే గడిచిన బ్రహ్మోత్సవాల్లో కూడా భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉండటం, వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడా భక్తులు తిరుమలకి కదలి రానటువంటి వైనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలకైతే మాత్రం ఖచ్చితంగా భక్తుల రద్దీ ఉండి తీరుతుందని టీటీడీ ఒక అంచనాకు వచ్చింది. ఎందుకంటే ఇటు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో దసరా సెలవులు కూడా ఉంటాయి, అదేవిధంగా మొదటి బ్రహ్మోత్సవానికి రాలేకపోయినటువంటి ప్రతి భక్తులు స్వామివారి ఉత్సవాలను తిలకించడానికి రెండో బ్రహ్మోత్సవానికి ఖచ్చితంగా వచ్చి తీరుతారనేటువంటి దృఢ సంకల్పంతో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం గణనీయమైనటువంటి ఏర్పాట్లను చాలా భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లతో సంసిద్ధమవుతుందని చెప్పొచ్చు. అందుకు సంబంధించి ఇప్పటికే అనేక సమావేశాలను నిర్వహించినటువంటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి నిన్న డైలివర్ ఈవోలో కూడా మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం రానున్నటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలకి సంసిద్ధమవుతున్నట్లు కూడా చెప్పారు. భక్తులు కూడా అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని బ్రహ్మోత్సవాల సమయంలో సమన్వయం పాటించి చిన్నపాటి పొరపాట్లు అనేది సహజంగా జరుగుతుంటాయి, వాటిని అధికమించి స్వామివారి దర్శనం చేయించుకొని అసౌకర్యాలు కనుక ఉంటే దగ్గరలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కావచ్చు, శ్రీవారి సేవకులకు కావచ్చు తెలియజేసి వాటి ద్వారా ఉపశమనం పొందాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతున్నటువంటి పరిస్థితి. అది మొత్తం మీద ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. తిరుపతికి అతి చేరువులో ఉండేటువంటి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి భక్తులైనా స్వామివారిని దర్శించుకొని అతి తక్కువ సమయంలోనే తిరుగు ప్రయాణమయ్యేటువంటి వెసులుబాటు అయితే నేడు తిరుమలలో తాజాగా కనిపిస్తున్నది. ఇది తిరుమల భక్తి రద్దీకి సంబంధించినటువంటి తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుమల.